నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుండి కాపాడి నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలి. తోట భిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి, సిపిఐ షాయంపేట మండల సమితి, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తహసీల్దార్ ఆఫీసులో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మారపల్లి క్రాంతి కుమార్ అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి హాజరై మాట్లాడుతూ షాయంపేట మండలంలో ప్రభుత్వ భూములను భూ కబ్జాదారులు ఎక్కడికెక్కడికి కబ్జాలు చేస్తూ ప్రభుత్వ భూములను మింగేస్తున్నారు. ఈ క్రమంలో నిరుపేదలకు సొంత ఇంటి జాగా కల నెరవేరాలనే ఉద్దేశంతో సిపిఐ ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలందరినీ సమీకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ భూముల్లో ఇంటి స్థలాలు కేటాయించి అర్హులైన ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి రోజుకో మాట మారుస్తూ ఒకసారి 5 లక్షలని, మరోసారి 3 లక్షలని, మరోసారి మేమే ఇల్లు కట్టిస్తామని, మరోసారి మీ సొంత జాగాలోనే కట్టుకోవాలని ఇలా పూటకో మాట చెబుతూ పబ్బం గడుపుతున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పి తక్షణమే 5 లక్షల రూపాయలు మరియు స్థలం కేటాయించాలని తహసీల్దార్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో సిపిఐ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఇంటి స్థలాలు పంచి ఇచ్చిన ఘనత, భూములను పంచి ఇచ్చిన ఘనత సిపిఐకి మాత్రమే ఉందని తెలిపారు. సిపిఐ పార్టీ ఏ రోజు అధికారం కోసం ఆశపడకుండా నిత్యం నిరుపేదల పక్షాన పోరాడి వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండి ప్రజల ఆదరణను పొందగలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల బాధ్యులు అరికెల దేవయ్య, అనుకారి అశోక్, బత్తిని సదానందం, మండల ప్రజలు వంగిరి సాంబయ్య, చింతల భాస్కర్, మారపల్లి రవీందర్ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ఇక్కడికి వచ్చిన వాటి ప్రతి ఒక్కరు కూడా నిరుపేదలే కాబట్టి ప్రభుత్వం ఎన్ని అయితే మోసపూరితమైన మాటలు మాట్లాడిందో, ఒకసారి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, ఒకసారి 3 లక్షల రూపాయలు అని చెప్పి, ఒకసారి డబల్ బెడ్రూమ్ అని చెప్పి ఇలా మాటలు మారుస్తూ ఉంది తప్ప ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపన పోలేదు. కాబట్టి ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరుపేదలందరినీ కూడా సమకూర్చి ఎక్కడైతే చెమట వాసన ఉంటుందో ఆ చెమట వాసన అందరినీ కూడా అక్కున చేర్చుకున్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ అని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఉద్యమం జరగడానికి కారణమైన సిపిఐ పార్టీకి కూడా మనమందరం కూడా అండగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. కేంద్రంలో అన్యాక్రాంతం అవుతున్నటువంటి భూమిని వెలికి తీసినటువంటి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి, మరి సొంత ఇల్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి సొంత ఇల్లు కూడా అంటే స్థలం కూడా ప్రభుత్వమే కేటాయించి ప్రభుత్వమే 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంఆర్ఓ ఆఫీసు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా ఇక్కడికి వచ్చిన వాటి ప్రతి ఒక్కరు కూడా నిరుపేదలే కాబట్టి ప్రభుత్వం ఎన్ని అయితే మోసపూరితమైన మాటలు మాట్లాడిందో, ఒకసారి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, ఒకసారి 3 లక్షల రూపాయలు అని చెప్పి, ఒకసారి డబల్ బెడ్రూమ్ అని చెప్పి ఇలా మాటలు మారుస్తూ ఉంది తప్ప ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపన పోలేదు. కాబట్టి ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరుపేదలందరినీ కూడా సమకూర్చి ఎక్కడైతే చెమట వాసన ఉంటుందో ఆ చెమట వాసన అందరినీ కూడా అక్కున చేర్చుకున్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ అని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఉద్యమం జరగడానికి కారణమైన సిపిఐ పార్టీకి కూడా మనమందరం కూడా అండగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రతి ఒక్కరూ అర్హులే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి షాయంపేట ఇన్ఛార్జ్ తోట భిక్షపతి అన్న గారు రావడం జరిగింది. వారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అధికారం ఆ పార్టీ బచ్చగా ఉన్న వాళ్ళు కప్పకంతలాట ఆడుతూ ఉన్నారు. మేము నిజంగా ఒకటే జెండా పెట్టుకొని ఒకే విధంగా బతుకుతూ ఉన్నాం. మేము మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు రాబోయే ఎన్నికల లోపల ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటా భారత రాజ్యాంగం ప్రకారంగా నువ్వు ఓటు కొనుక్కోకుండా నిలిచే దమ్ము నీకుందా? అదే ఖచ్చితంగా ఓటు కనుక నువ్వు కొనుక్కోకపోతే నిజాయితీగా నిలబడతాయి. మొత్తం ఎర్రజెండే పార్టీలకు వెళ్తాయి, పేదవాడికి అండగా ఉన్న పార్టీలకు వెళ్తాయి, పేదవాడికి సపోర్ట్ ఉన్న పార్టీలకు వెళ్తాయి తప్ప నువ్వు ఇలా ఒక ప్రలోభాలతో గెలుస్తాను. దీన్ని మేము భవిష్యత్తు లోపల మీరేందో మేమేందో కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రేపు రాబోయే రోజుల కూడా పేదవాళ్ళందరికీ అండగా ఉండి ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి మీదకి పోయిన తర్వాత మీకు సర్వే నెంబర్లు దానికి సంబంధించిన పేపర్లు కూడా మీ పత్రిక ముఖంగా ఇస్తాం. ఏది ఏమైనా కూడా మేము ఇంకొకటి చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక మాట చెప్పింది, 8 సంవత్సరాలుగా పేదలందరికీ ఆశ పెడుతూ ఉన్నది, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది, అదేవిధంగా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పింది. ఆ రోజు ఏం మాట్లాడండి మీరు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళను చూసి చిన్న పిట్టగూడులా ఉన్నాయి, ఆ ఇండ్లు అల్లుడలో తేడబండుకోవాలి, కొడుకు కూడలో తేడి ఉండాలని చెప్పిన మా మీరు ఎవరికి ఎంతమందికి ఇచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తాము పేదల తరఫున. క్రాంతి గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ వేదిక పైన పెద్దలకు, అదేవిధంగా ఇండ్ల స్థలాల కోసం వచ్చినటువంటి మీ అందరు కూడా సిపిఐ హనుమకొండ జిల్లా పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు షాయంపేట మండలం లోపల ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి, వాటిని
వెలికిదీయ ప్రభుత్వ అధికారులు విఫలం చెందారు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం చాలా मन कोड़पाक शिवार प्रभुत्व भूमि दाने मन अंत सर यह पार्टी आईना पेद संबंधी लेने वाट की अवकाश रावाले अभी उने उदेश अंदर कल मुझक पवास अवसर उ इला प्रभुत् चाट की एमो केस అదే విధంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని గురించి మాట్లాడాల్సిందిగా అన్నవారికి
ఆహ్వానిస్తున్నాం.